జగన్ నోటి నుంచి వచ్చే ఆ మాట కోసం చంద్రబాబు, పవన్ టెన్షన్. సీఎం జగన్ ఎన్నికల వరాల ప్రకటనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సిద్ధం సభల ద్వారా ఎన్నికల సమర సంఘం పూరించారు. మరో రెండు జాబితాలతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అటు ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్న వేళ తన సంక్షేమం, సామాజిక న్యాయం, తనకు అధికారం నిలబెడతాయనే నమ్మకంతో ఉన్నారు. అధికారంలోకి వస్తే అమలు చేసే హామీల ప్రకటనపైన జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 18న సిద్ధం సభలో ప్రకటించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి జగన్ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్న వేళ ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలను 99% అమలు చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. నాడు ఇచ్చిన హామీలు దాదాపుగా అన్నింట మహిళా లబ్ధిదారులే ఉన్నారు. నాడు పెన్షన్ 2000 రూపాయల నుంచి దశల వారీగా 3000కు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు. అదేవిధంగా కిందటి నెల జనవరి నుంచి 3000 రూపాయల చొప్పున వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమలు చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకు, రైతులకు చెప్పిన విధంగా పథకాలు, రైతు భరోసా అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన బకాయిలు కొంతమేర చెల్లించాల్సి ఉంది. వీటి చెల్లింపు పైన తాజాగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే టీడీపీ గత మహానాడు సమయంలో సూపర్ 6 పేరుతో సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. దీనిని ఇప్పుడు ప్రతి ఇంటి బలంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే ధీమాతో ఉండడంతో తాము సంక్షేమంతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయింది. ఇక అమలు చేసే హామీలే ఇస్తాము, హామీ ఇస్తే అమలు చేస్తామనే విధంగా జగన్ వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న అనంతపురం జిల్లాలో జరిగే సిద్ధం సభలో తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అందులో రైతు రుణమాఫీ ప్రకటన చేస్తారని పెద్ద ఎత్తున పార్టీలో ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా హామీల ప్రకటనలు ఉంటాయని చెబుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ పైన ప్రకటన చేయమని పలువురు కోరినా నాడు సాధ్యం కాని హామీ ఇవ్వనని తానే ప్రకటన చేయని విషయాన్ని తాజాగా అసెంబ్లీలో జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ రుణమాఫీ నిర్దేశిత మొత్తం వరకు చేస్తానని హామీ ఇవ్వడం ఖాయమని భావిస్తున్నారు. సామాజిక పెన్షన్ 3000 నుంచి 4000 వరకు పెంచుతారనే అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా మహిళా ఓటు బ్యాంకును ప్రధానంగా నమ్ముకున్న జగన్ మధ్య దిగువ తరగతి మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటుగా వారి స్వశక్తి మీద ఎదిగేలా కొత్త ప్రణాళికలను ప్రకటించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. 2019 ప్రకటించిన పథకాలను కొనసాగిస్తూనే వారికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందేలా కీలక పథకం ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలతోనూ త్వరలో ప్రభుత్వం చర్చలు చేయనుంది. వారికి ఐఆర్ ప్రకటన దిశగా నిర్ణయం ఉంటుందని సమాచారం. దీంతో అనంతపురం సభా వేదికగా జగన్ ప్రకటించే ఎన్నికల వరాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.